వైసీపీ హయాంలో గ్రూప్ 1 పరీక్షల పేరిట 300 కోట్ల కుంభకోణం జరిగిందని టీడీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఆరోపించారు. ఏపీపీఎస్సీని వైసీపీ నేతలతో నింపి గత ప్రభుత్వం అక్రమాలకు పాల్పడిందని, సీబీఐతో విచారణ జరపాలని గోరంట్ల బుచ్చయ్య చౌదరి కోరారు. ఒక్కొక్క పోస్టుకు కోట్ల రూపాయలు వసూలు చేశారని ఆరోపించారు. దీనిపై విచారణ జరిపిస్తామని మంత్రి పయ్యావుల ప్రకటించారు. లోకేష్ గారు దీని పట్ల ప్రత్యేకంగా అసలు బెస్ట్ ప్రాక్టీసెస్ కంట్రీలో ఎక్కడున్నాయి వాటన్నింటినీ స్టడీ చేయడానికి ఒక కమిటీ నియమని చెప్పారు. ప్లస్ ఇక్కడ ఏం జరిగిందో కూడా ముందు ప్రాథమిక సమాచారం కోర్టులో ఉన్నా కూడా ప్రభుత్వానికి అధ్యక్ష ఇక్కడ ఏం జరిగిందంటే ఏపీపీఎస్సీ రాజ్యాంగబద్ధమైన సంస్థ, అక్కడ వివాదాస్పదమైంది, అభ్యర్థులు రాజ్యాంగబద్ధమైన సంస్థ మధ్య కోర్టుకు వెళ్ళింది. లేటర్ స్టేజ్ లో గవర్నమెంట్ ఇంప్లీట్ చేశారు అధ్యక్ష. ప్రభుత్వం బాధ్యతగా మన సైడ్ నుంచి గవర్నమెంట్ వచ్చిన వెంటనే ఒక కమిటీ నేయడం, అధికారుల సీనియర్ స్పెషల్ సెక్రటరీ స్థాయి అధికారుల చేత కమిటీ వేసి దీన్ని వాస్తవాల్ని 31 ఆగస్టు లోపల ప్రభుత్వానికి రిపోర్ట్ సబ్మిట్ చేయమని చెప్పేసి మన హ్యూమన్ రిసోర్సెస్ మినిస్టర్ లోకేష్ గారు ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో దాని మీద పర్సనల్ గా మానిటర్ చేయడం జరుగుతుంది అధ్యక్ష. ఈ అంశం పట్ల ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది, సీరియస్నెస్ ఉంది, దీన్ని మేము సీరియస్ గానే తీసుకున్నాము అనేటువంటి చెప్తున్నాం అధ్యక్ష. కోర్టు పర్యవేక్షణలో ఉన్నందున ఏ రకంగా ముందుకు పోవాలి అనేటువంటిది ఖచ్చితంగా ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత సభ్యులు సీబీఐ అడిగారు, ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం. ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత అప్రాప్రియేట్ అనుకుంటే దాని సభ్యులు కోరిన రకంగానే దాని మీద చర్యలు తీసుకుంటాం, లేదు ప్రత్యామ్నాయంగా ఆ నష్టపోయినటువంటి అభ్యర్థులు నిజంగా ఇందులో నష్టం జరిగింది అనండి మనకు ప్రాథమిక సమాచారం వస్తే ఏ రకంగా సరిదిద్దాలి అనేటువంటిది కూడా సభ్యుల కన్సల్టేషన్ కూడా ఏర్పాటు చేస్తాం అధ్యక్ష. మా గవర్నమెంట్ కమిటెడ్ గా ఉంది, ఏపీపీఎస్సీని యూపీపీఎస్సీ లాగా తయారు చేస్తారు చంద్రబాబు నాయుడు గారు అనేటువంటిది ఈ సభ ద్వారా మీ అందరికీ కూడా